ఒకసారి మనం సినిమాల తర్వాత మీడియా గురించి మాట్లాడుకుంటే రెండు మూడు అంశాలు ఉన్నాయి. ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి సమస్యలు ఏమీ పెద్దగా తగ్గలేదు. అందుకనే పత్రికల్లో పేజీలు, శీర్షికలు, క్వాలిటీ ఆఫ్ న్యూస్ ప్రింట్ క్వాలిటీ, కలర్స్ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి మనం గమనించవచ్చు. కొంతమంది ఇంకా పడబిగోని కష్టపడుతున్నా, ఎక్కువ మంది చేతులు ఎత్తేసిన పరిస్థితే. ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే సాక్షి సాహిత్య పేజీ తీసేసింది. సాహిత్య పేజీ తెలుగులో బాగా చూసేది సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతిలో కొంచెం వాద వివాదాలు ఇవి నడుస్తుంటే సాక్షిలో జనరల్ లిటరీ పరిస్థితి ఆకర్షణగా వాళ్ళు నడుపుతూ ఉంటారు. గత వారం నేను చూశాను, లేదు. ఈ వారం ఉంటుందో లేదో చూద్దాం. ఈ వారం కూడా లేదు, తీసేశారని తెలుస్తుంది. ఇక సినిమా పేజీని కూడా అన్ని పత్రికలు దాదాపు సగానికి తగ్గించాయి, లేకపోతే టేబుల్ ఇస్తున్నాయి. అయితే మళ్ళీ ఇంటర్నెట్ ఎడిషన్లో ఫుల్ పేజీ ఇస్తూ ఉంటాయి. ఇంకా ఇతర వార్తలు వీటన్నిటిలో కూడా సిబ్బందిని కూడా తగ్గించడం వల్ల ఎక్కువ జీతాలు ఉన్నవాళ్ళ, ఎక్కువ జీతాలు అంటే అనుభవం ఉన్నవాళ్ళని తగ్గించడం వల్ల కూడా వైవిధ్యభరితమైనవి, వివరమైనవి లోతుగా ఇచ్చే పరిస్థితి పెద్ద పెద్ద పత్రికలకు కూడా లేకుండా పోతూ ఉంది. తర్వాత మన పత్రికల యొక్క క్వాంటిటీలో, క్వాలిటీలో ఖచ్చితంగా తేడా రావడం మనం గమనిస్తాము. కానీ సాహిత్యం అనే ఒక సెగ్మెంట్ను మొత్తంగా ఎత్తేసే పరిస్థితి కూడా ఇప్పుడు సాక్షి చర్యతో వచ్చింది. మొదట్లో ఉండేది కాదు. ఈనాడు పెట్టిన కొత్తలో సినిమా కానీ సాహిత్యం కానీ కూడా వాళ్ళకు ఉండేది కాదు. తర్వాత సినిమా రోజు ఒక బిట్ ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత దాన్ని పేజీ చేసి కలర్ పేజ్ చేసి వాళ్ళు పెంచారు. ఆంధ్రజ్యోతి ఎప్పుడు సినిమా పత్రిక, సినిమాకి ఎప్పుడు వాళ్ళకి ఎక్కువే. నేను సాహిత్యం మటుకు ముందుగా వాళ్ళు ఒకరోజు సంపాదక పేజీ బదులు ఆ రోజు సోమవారం నాడు దాన్ని పెట్టడం మొదలుపెట్టారు. సాక్షి ప్రారంభంలోనే ఎక్కువ పేజీలు, ఎక్కువ ఫీచర్స్, ఫ్యామిలీ వీటన్నిటితో వచ్చింది కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా నెమ్మదిగా తగ్గుతున్నాయి. ఇంగ్లీష్ పత్రికలు కూడా తగ్గుతున్నాయి బాగా. కానీ సాహిత్యం పేజీ లేకుండా పోవటం అన్నది సాహిత్య జీవులకు నిరుత్సాహం కలిగించే విషయం. పాఠకుల్లో ఎంత చదువుతున్నారు అనేది ఎలా ఉన్నా, కొన్ని వేల మంది రాసేవాళ్ళు చదివేవాళ్ళే వీళ్ళు ఉంటారు, వ్యాఖ్యాతలు, విమర్శకులు, రచయితలు, అనువాదకులు. వాళ్ళు మటుకు చాలా నిరుత్సాహపడతారు. ఇప్పుడు సాక్ష్యం చూసి నెమ్మదిగా ఇతరులు కొంటే ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ వాటిలో కూడా ఉండింది ప్రజాశక్తి, విశాలాంధ్ర వీటిలో కూడా ఉంది. మరి నెమ్మది నెమ్మదిగా ఇతర పత్రికలు కూడా ఈ సాహిత్య పేజీని తగ్గించడం మొదలు పెడితే ఇప్పుడున్న పార్టీ స్థానం, ప్రోత్సాహం కూడా తగ్గుతాయి, ఉండకుండా పోతాయి. చూడాలి మరి చేస్తారా. ఇప్పుడు తదుపరి ఆంధ్రజ్యోతి వరకు వాళ్ళకు సాహిత్య పేజీ ఒక పెద్ద ప్రత్యేక ఆకర్షణగానే ఉంది. దాంట్లో కూడా కంటెంట్లో మధ్య చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు అవన్నీ నేను సమీక్షించబోవట్లేదు, నాకు ముందు నుంచి సంబంధం ఉంది వీటన్నిటితో. కాబట్టి సాహిత్యం అనే ఒక విభాగం నెమ్మదిగా మాయమైపోతుందా? ఇంగ్లీష్ పత్రికల్లో కూడా పుస్తకాల గురించి ఒక రెండు పేజీలు అలా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది కూడా తగ్గించారు. నాలుగు పేజీల నుంచి ఒక పేజీలో ఇస్తున్నారు, రెండు పేజీల్లో స్పేస్ ఒక పేజీ నుంచి ఇవ్వట్లేదు. పత్రికల్లోనూ అంటే ఇంటర్నెట్లో చదువుకోవచ్చు, మొబైల్లో చదువుకోవచ్చు, ఏం చదువుకున్నా దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. అంటే ప్రింట్ మీడియా ఈ విధంగా కుదించుకుపోవటం, సాహిత్యం హరించుకుపోవటం బాధ అనిపిస్తుంది.